పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములైన. మీరెంతైనా నమ్మదగిన దేవాది దేవుడు, ప్రభువుల ప్రభు అయినందుకై స్తోత్రాలు. మేము నశించిపోయేది ఇష్టము లేక పరలోకము నుండి ఈ భూలోకానికి మీరు మానవత్వములో వచ్చినందుకై స్తోత్రాలనైనా. సర్వలోకాన్ని ప్రేమించి సర్వలోక మానవాళ్ళు నశించిపోకుండా ఉండాలని మీరు వెదకి రక్షించిన దేవాది దేవుడు నాయనా. సర్వలోక మానవాళి కొరకు మీ ప్రాణాన్ని ధారపోశారు, మరణాన్ని జయించారు. దేవాలాంటి దేవుడు మాకు దొరికినందుకై స్తోత్రాలు. ఈ సమయంలో మీ వాక్యం వినబోతుండగా మీరే మాతో మాట్లాడండి, ఎందుకంటే మీరు మాట్లాడే దేవుడు నాయనా, జీవము కలిగిన దేవుడు. అలాంటి దేవునితో మేము సహవాసం కలిగి మా జీవిత యాత్రను కొనసాగించేదానికి మీ కృప చూపించమని ఈ సమయంలో యూట్యూబ్ ద్వారా మీ వాక్యం వింటున్న బిడలకు మా ప్రభు మీ హస్తాల కింద భద్రపరిచి చక్కగా విని ఆత్మీయ మేలు పొందేదానికి కృప చూపించండి. నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడి మీ నామాన్ని హెచ్చించుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పాట పాడుకుందాం. రాక్షణ ఔన్నత్యమో రాక్షకుడే తెలుపును, పార్వత శిఖర శీనుల వల్లిని నీచలమైనాది. పార్వత శిఖర శీనుల వల్లిని నీచలమైనాది. మలినావాస్త్రము వలెని నిండియుంటి మలినావాస్త్రము వలెని నిండియుంటి మినిందలతో, తండ్రి మాదిరిగా మము వెదకి వచ్చి, తండ్రి మాదిరిగా మము వెదకి వచ్చి వింతగా మము రాక్షించి. రాక్షణ ఔన్నత్యము రాక్షకుడే తెలుపు, పార్వత శిఖర శ్రీనుల వల్లెని నీచలమైనాది. అరణ్య ప్రదేశములో పాడైన ఎడారిలో, అరణ్య ప్రదేశములో పాడైన ఎడారిలో కనుగొనేను పరమార్శించి కను పాపవలి కనుగొనేను పరమార్శించి కను పాపవలి కాచిన్. రాక్షణ ఔన్నత్యము రాక్షకుడే తెలుపును, పార్వత శిఖర శ్రీనుల వల్లెని నీచలమైనాది. యేసుని సత్యములు పార్వత శిఖరములు, యేసుని సత్యములు పార్వత శిఖరములు, పరిపూర్ణ మగు ప్రభు రాక్షణము పరికింపజేయును, పరిపూర్ణ మగు ప్రభు రాక్షణను పరికింపజేయును. రాక్షణ ఔన్నత్యము రాక్షకుడే తెలుపు, పార్వత శిఖర శ్రీనుల వల్లెని నీచలమైనాది. యెషయా ప్రవచనములు రాక్షణ వివరములు, యెషయా ప్రవచనములు రాక్షణ వివరములు, శిఖరాశ్రేణి అనుభవములు శిఖరముపై పొందును, శిఖరాశ్రేణి
ఈ సమయములో దేవుని వాక్యం విందాం. ఈ దినము మనస్సు, ఈ మనస్సు ఈ రోజుల్లో ఈ కరోనా వైరస్ను బట్టి అన్ని దేశాల వారు మనస్సులు చెడిపోతున్నాయి. అయితే నెమ్మది లేని జీవితము జీవిస్తూ ఉన్నారు. కుటుంబాల్లోనేమి, సమాజాల్లోనేమి, వ్యాపారస్తుల మధ్య దేవ అనేక రీతులుగా బాధపడుతున్నారు. కాబట్టి మనస్సు చాలా ప్రాముఖ్యమైనది. దైవవాక్యములో మనస్సును గురించి కొన్ని లేఖన భాగాల ద్వారా మనము ధ్యానిస్తాం. అన్నిటికంటే ప్రపంచములో అతి వేగంగా పరిగెత్తేది ఏంటంటే మనస్సే. మనస్సు కంటే వేగంగా పరిగెత్తేది లేదు. వెలుగు యొక్క వేగము చూసినట్లయితే, వెలుగు యొక్క వేగము 1 నిమిషానికి 1,11,00,000. 1 నిమిషానికి 1,11,00,000 ఏది వెలుగు యొక్క వేగం. కానీ దానికంటే వేగమైంది మనస్సు యొక్క వేగం. అయితే ఒక విషయం గమనించండి, నేను హిందుస్థాన్ బైబిల్ కళాశాలలో పనిచేశాను. అక్కడ ప్రేమవాణి అనే రేడియో కార్యక్రమం ఉండేది. అందులో ఒక పాట ఉండేది, మనస్సు మలినమైనదో. అవును, మనస్సు మలినమైతే లాభం లేదు. మనస్సు పరిశుద్ధంగా ఉండాలి. అయితే ఇప్పుడు కొన్ని మాటలు గమనించే, మనస్సు సరిగా ఉంటే మనిషి, మనస్సు సరిగా ఉంటే మనిషి, మనస్సు సరిలేకపోతే మనిషి కానే కాదు. మనస్సు చెడితే మనిషి చెడిపోవటం వాస్తవం. అయితే మనస్సు చెడిపోతే వాళ్ళు ఎక్కడ పెడతాం? మెంటల్ ఆసుపత్రులు పెడతాం. అయితే మనస్సు చెడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు వాక్యానుసారంగా మొదటిది కీర్తనకారుడు 51:17, Psalm 51:17, విరిగిన మనస్సు, ఏ బ్రోకెన్ స్పిరిట్, విరిగిన మనస్సు. చదువుతాను, గమనించండి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవునికి నీవు అర్పించే బలుల కంటే, కానుకల కంటే అయితే విరిగిన మనస్సు కావాలి. ఎంతగా విరిగిన మనస్సును దేవునికి అనుగ్రహిస్తున్నాం. కింద ఒక మాట, దేవా విరిగి నలిగిన మనస్సును నీవు అలక్ష్యము చేయవు. ఆయన అలక్ష్యము చేయడు విరిగి నలిగిన మనస్సును. సోదరి సోదరుడా, దేవుని ఆరాధించే కానీ, దేవునికి సన్నిహితంగా జీవించే కానీ విరిగి నలిగిన మనస్సు కావాలి. అందుచేతనే ద సాక్రిఫైస్ ఆఫ్ గాడ్ ఆర్ ఎ బ్రోకెన్ స్పిరిట్, ఎ బ్రోకెన్ అండ్ కాంట్రైట్ హార్ట్, దీస్ ఓ గాడ్ యు విల్ నాట్ డిస్పైజ్. నీవు అలక్ష్యము చేసే దేవుడు కాదు. ఇంకో మాట దీనికి అనుగుణ్యంగా కీర్తన 34:18, Psalm 34:18, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. ఎవరైతే విరిగిన హృదయం ఉంటుందో వారికి దేవుడు సమీపములో ఉంటాడు, దూరంగా ఉండడు. ఇంకో మాట ఉంది, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించునో. అవును, రక్షణ చాలా అవసరమని. ఎవరినంటే రక్షిస్తారట? నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. రక్షణ బైబిల్లో చాలా శ్రేష్టమైంది. బాప్తిసమిచ్చి యోహాను రక్షణ గురించి బోధించాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు రక్షణ గురించి బోధించాడు. యేసయ్యా ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏమిటంటే రక్షించేదానికి, నశించిన దాని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అన్నాడు. 1 తిమోతి 1:15, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చెను. సరే,
రక్షణ చాలా అవసరమైనది. అయితే ఇక్కడేమో విరిగిన హృదయము గల వారికి యెహోవ ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వాడిని ఆయన రక్షించను. ద లార్డ్ ఈజ్ నియర్ టు దోస్ హూ హ్యావ్ ఏ బ్రోకెన్ హార్ట్ అండ్ సేవ్ సచ్ యాజ్ హ్యావ్ ఏ కాంట్రైట్ స్పిరిట్. అయితే మరి ఒక వాక్యం యెషయా 66:2, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తాను అంటున్నాడు. అయితే దీనత్వం కావాలా, నలిగిన హృదయము గలవ ఆయన మాట వినాలండి. అనేక మంది ఆయన మాట వినరు. ఏ సంఘమైతే, ఏ దేశమైతే, ఏ వ్యక్తి అయితే దేవుని మాట వింటారు వాళ్ళు బాగుపడరు. దానికే భక్తుడు అన్నాడు యిర్మీయా, దేశమా దేశమా యెహోవా మాట ఆలకించుము. దేవుని మాట దేశాలు వినాల. దేశంలో వినాలంటే అర్థం ఏమిటి? దేశంలో ఉన్న జనాంగము వినాలండి. అయితే వినుట అవసరమైంది. అందుచేతని ఇక్కడ ఆ మాట హెచ్చరిస్తున్నా, నా మాట విని. ఇంకో మాట శ్రేష్టమైన మాట ఉంది, వణుకుచుండును. ఈరోజు అంటే దేవుడు అంటే భయం లేదు, వాక్యం అంటే భయం లేదు. ఎవరికి? లోకస్తులు వదిలిపెట్టండి, క్రైస్తవులకే వణుకు పుట్టదు. దైవ వాక్యము అనేక రీతులుగా దేవుని సేవకులు హెచ్చరిస్తున్నప్పుడు నిర్లక్ష్యము చేస్తున్నారు. ఇక్కడ వాక్యం ఏమంటుంది? అయితే నా మాట విని వణుకుచుండును, వాణ్ణి నేను దృష్టిస్తాను అని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి బనకాల ఆన్ హిమ్ హూ ఈస్ పూర్ అండ్ ఆఫ్ ఎ కాంట్రైట్ స్పిరిట్ అండ్ హూ ట్రెంబుల్ అట్ మై వర్డ్. ట్రెంబుల్ అట్ మై వర్డ్, దేవుని వాక్యం అంటే భయపడాలండి. సోదరి సోదరుడా, యూట్యూబ్ ద్వారా వింటున్న వారా, దేవుని వాక్యం వింటున్నప్పుడు భయాందోళన ఉందా? నిర్లక్ష్యము చేస్తున్నావా? దేవుని వాక్యానికి లోబడు, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. రెండవ అంశం, రెండవది ఏమిటంటే మారు మనస్సు. మత్తయి సువార్త 3:2-7, ఇంగ్లీష్లో మాత్రం 8 చూడండి, ఎంత 7 ఉండదు. అయితే మారు మనస్సు, రిపెంట్, పరలోక రాజ్యము సమీపించిందండి. యేసు వస్తాడు, యేసు వస్తాడు అని చెప్తున్నాం. ఏం చేస్తున్నాం? యేసుకు రాకడికి సిద్ధపడుతున్నామా? ఎప్పుడు క్రిస్మస్ మాసం సిద్ధపడతాం. అయితే యేసు రాకడకు సిద్ధపడాలి. యేసు రాకడ గురించి పరిశుద్ధ గ్రంథములో రక్షణ సువార్త కంటే అధికంగా వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి పరలోక రాజ్యం సమీపించున్నది. ఏం చేయాలా? సమీపి మారు మనస్సు పొందుడి. రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ అట్ హ్యాండ్. మరి ఒక మాట 7 ఇంగ్లీష్లో 8, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి అంటున్నారు. ఈరోజు ఫలాలు ఫలిస్తున్నారా? క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవులు అయితే ఫలభరితంగా ఉండాలి. బేర్ ఫ్రూట్స్ వర్ది ఆఫ్ రిపెంటెన్స్. అయితే మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించాలి. యేసయ్య అన్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేస్తాను. ఆ చెట్టు నీవేనేమో గమనించో. అయితే ఫలభరితమైన చెట్టు ఉండాలి. మన జీవితాలు ఫలభరితంగా ఉండాలి. మారు మనస్సుకు తగిన, మారు మనసు పొందామంటావు, జీవితంలో మారలే, మాటలు మారలే, తలంపులు మారలే, క్రియలు మారలే, దానికి తగిన ఫలాలు ఫలించాలండి. అయితే ఫలభరితమైన జీవితము జీవించాలి. 3వ సంగతి, కీర్తన 51:10, స్థిరమైన మనస్సు, స్టెడ్ఫాస్ట్ స్పిరిట్, స్థిరమైన మనస్సు. గమనించండి, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయము. ఏ హృదయం అంట? శుద్ధ హృదయం.
శుద్ధ హృదయం ఉంటే నోటి మాటలు కూడా హృదయం ఏమి నిండుతుందో అదే నోరు మాట్లాడుతుందట. కాబట్టి నా యందు శుద్ధ హృదయం కలుగుచు నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు. అయితే ఈ కరోనా వైరస్ ద్వారా ఎన్ని బాధలు అనుభవిస్తున్నా, అయితే ఇప్పుడైనా మారు మనసు మందరా, స్థిరమైన మనస్సు రాలేదా, అయితే నూతనత్వంలో ఇక్కడ వచ్చేకి ఇష్టం లేదా, అయితే ఇక్కడ భక్తులు నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు అంటున్నాడు. క్రియేట్ ఇన్ మీ ఏ క్లీన్ హార్ట్, అయితే శుద్ధ హృదయం కావాలి. యేసయ్య చెప్పిన హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అన్నాడు. అయితే ఇక్కడ క్రియేట్ ఇన్ మీ ఏ క్లీన్ హార్ట్ ఓ గాడ్, ఆర్ ఇన్ యూ స్టెడ్ ఫాస్ట్ స్పిరిట్ విత్ ఇన్ మీ. ఏస్కేల్ గ్రంథములో ఏస్కేల్ 18:31 మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకొనుడి. ఏం వదిలిపెట్టారంట, అక్రమం. అక్రమం ఎవరిది, సైతాన్ది. క్రమం ఎవరిది, దేవుడి. దానికి అక్రమం చేయువారులారా నా యుద్ధ నుండి తొలగిపోండి అన్నాడు. అక్రమం వద్దు, ఇన్ని సమస్యలున్నా ఇన్ని బాధలు ఇంకా అక్రమేనా, అక్రమం విస్తరిస్తూ ఉంది. ఎన్ని వచ్చినా మానవుల్లో మార్పు రాలే, అందుచేతనే అక్రమ క్రియలన్నీ విడిచిపెట్టాలట. సోదరి సోదరుడా, నీ బ్రతుకులో, నీ భర్త బ్రతుకులో, నీ భార్య బ్రతుకులో, నీ పిల్లల బ్రతుకులో ఎంత అక్రమం ఉందో వాళ్ళు సరిచేయి. యోబు ఏం చేశాడు, అరుణోదయం లేచి తన పిల్లల కొరకు ఒక్కొక్కరి నిమిత్తం దహన బలులు అర్పిస్తున్నాడు. ఎక్కడైనా పాపం చేశారేమో అని, ఒకరోజా రెండు రోజులా కాదు, నిత్యము అలాగూ చేయుతుండేను. కాబట్టి మన అక్రమ క్రియలను విడిచిపెట్టాలి, నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకోమని హెచ్చరించే. క్యాస్ట్ అవే ఫ్రమ్ యూ ఆల్ ద ట్రాన్స్గ్రెషన్ విచ్ యూ హ్యావ్ కమిటెడ్ అండ్ గెట్ యువర్ సెల్స్ ఎ న్యూ హార్ట్ అండ్ న్యూ స్పిరిట్. నాలుగవ సంగతిలోకి వెళ్దాం. నాలుగవది ప్రావర్బ్స్ 14:30 సామెతలు 14:30 సాత్వికమైన మనస్సు. అయితే ఏ సౌండ్ హార్ట్. ఏసై అన్నాడు సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారట. సాత్వికముందా మనలో, గర్వం అతిశయం, నేను నేను ఎన్ని వరాలున్నా ఎంత ఆధిక్యత ఉన్న సాత్వికము కావాలండి. ఏసయ్య సాత్వికుడు, ఆయన సాత్వికుడై ఉండి అయితే యెరూషలేం గాడిద మీద ప్రయాణము చేశాడు. దీనుడు సాత్వికుడు, ఆయన ఏ జంతువు అయినా రమ్మంటే వస్తుంది, 1000 కొండల మీద ఉన్న పశువులని నావే కదా అన్నాడు. కానీ సాత్వికమైన మనస్సు కావాలి. ఆ వాక్యం సామెతలు 14:30 చదువుతున్నాను. సాత్వికమైన మనస్సు శరీరానికి జీవమిస్తుందటండి. అంటే జీవమిస్తుంది అంటే అర్థం ఏంటి, సచ్చినోళ్ళు బ్రతికిస్తుంది అని అర్థం. అంటే జీవమిస్తుంది సాత్వికమైన మనస్సు శరీరానికి జీవమును. అయితే ఆతురు మత్సరము అనగా గర్వం అతిశయం ఏం చేస్తుంది, ఎముకల కుళ్ళట, ఎముకలు కుళ్ళు అన్నమాట. సరే, ఏ సౌండ్ హార్ట్ ఈజ్ లైఫ్ టు ద బాడీ, బట్ ఎన్వీ ఈజ్ రోటన్నెస్ టు ద బోన్స్. ఐదవ దాంట్లోకి వెళ్దాం. అయితే ప్రావర్బ్స్ 17:22 సంతోషము గల మనస్సు, ఏ మెర్రీ హార్ట్. సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణమంటండి. సంతోషమే సగం బలం అన్నారు. అయితే ప్రభువులో సంతోషించడం ఇంకా బలం. అయితే సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణమట. నలిగిన మనస్సు ఎముకలను ఎండజేయునో. సోదరి సోదరుడా, అయితే సంతోషంగా మనస్సు కలిగి ఆరోగ్యంగా ఉండండి. నలిగిన మనస్సు కలిగి ఎముకలు కుళ్ళు అన్నారు.
ఇంగ్లీష్లో బాగుంది, ఏ మెరీ హార్ట్ డస్ గుడ్ లైక్ మెడిసిన్ అంట. మెడిసిన్ అయితే కరోనాకు మెడిసిన్ లేదు కానీ అది దేవుని వాక్యం చదువో మెడిసినే. ఆ కరోనా నీ దగ్గర రాదు. అయితే దేవుని వాక్యంతో సంబంధం లేకపోతే నిన్ను అంటిపట్టుకుంటాయి. అయితే దేవుని వాక్యం శక్తివంతమైంది, పారదోలేది. అందుచేతని అతని ఈ భాగంలో చెప్పిన మాట సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణం. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజే. ఏ మెరీ హార్ట్ డస్ గుడ్ లైక్ ఏ మెడిసిన్ బట్ ఏ బ్రోకెన్ స్పిరిట్ డ్రైస్ ద బోన్స్. అయితే నలిగినటువంటి ఈ మనస్సు ఏం ఎముకలను ఎండబెడుతుంది. ఎముకలు ఎండిపోతే మనకు బాధ. ఏస్కేల్ గ్రంథం 37 అధ్యాయంలో దేవుడు ఏస్కేల్ను ఎండిపోయిన ఎముకల లోయలోనికి నడిపించాడు. అటు ఇటు తిప్పాడట. తిప్పిన తర్వాత దేవుడు అన్నాడు, ఈ ఎముకలతో మాట్లాడయ్యా అన్నాడు. మనం మాట్లాడతామా ఎముకలతో? ఉజ్జీవ సభల్లో మాట్లాడతాం, చర్చిల్లో మాట్లాడతాం, కూటాల్లో మాట్లాడతాం. సచ్చిన ఎముకలతో ఎవరైనా మాట్లాడతారా? సరే ఏస్కేల్ దేవుడు చెప్పాడు కాబట్టి మాట్లాడాలని చెప్పి ఏం చేశాడు? ఎండిపోయిన ఎముకలారా అన్నాడు. ఈనాడు సంఘాలు ఎక్కువ ఎండిపోయిన ఉన్నారండి. ప్రార్థనలే, వాక్యంలే, పోట్లాటలు, పదవీ వ్యామోహాలు, ఎండిపోయిన వాళ్ళు ఉన్నంతవరకు సంఘాలు బాగుపడవు. అయితే ఎండిపోయిన ఎముకలారా, ఏమన్నాడు ఏస్కేల్? నేను ఏం చెప్పేదన్నాడా? లేదే, యెహోవా సెలవిచ్చిన దేవునగా. అవును, ఆయన సెలవిచ్చేవాడు, ఆయన మాట శక్తివంతమైంది. కాబట్టి ఎండిపోయిన ఎముకల్లోకి సారం వచ్చిందండి. కేవలమే సోదరి సోదరులను ఎండిపోయింటే ఇప్పుడే ప్రభు యొక్క శక్తిని కోరు. దేవాన్ని ఎండిపోయినయ్యా, ప్రార్థన లేదయ్యా నా బ్రతుకులో, వాక్య ధ్యానం లేదయ్యా, స్తుతించేది లేదు, ఆరాధించేది లేదు, నీకు దూరమైన ఆయా పాపాలకు అలవాటు పడ్డాను, నన్ను కనికరించని చెప్పు. నీ ఎండిపోయిన జీవితాన్ని ఆయన చిగురింపజేస్తాడు. ఇంకో మాట ఉంది, ఏమిటంటే ఈ భాగం సామెతలు 12:20, ఒకని హృదయములోని విచారము దాని కృంగజేయను. విచారం ఏం చేస్తుంది? మానవుని కృంగజేస్తుంది. ఆత్మీయంగా ఎదగనీయదు. దయగల మాట దాన్ని సంతోషపెట్టును. దయగల మాట, ఏ గుడ్ వర్డ్ మేక్స్ ఇట్ గ్లాడ్. ఒక విషయం గమనించండి, నేను ముందే చెప్పాను కదా, హిందుస్థాన్ బైబిల్ కాలేజీలో ప్రేమవాణి ఉన్నది. అయితే ఒకరోజు అయితే ప్రేమవాణి కార్యక్రమాలు మామూలుగా సిలోన్ స్టేషన్లో మధ్యాహ్నం వస్తాయి. ఒక ఆయన మరణించాలని లాయర్ గారు నెల్లూరు జిల్లాలో తన ప్రాణం మీద విరక్తి కలిగి మరణించేదానికి ఉరితాడు కట్టుకున్నాడు. ప్రక్క ఇంటిలో రేడియో ఆన్ చేశాడు. ఇప్పుడు మరణిస్తే నువ్వేమైపోతావు అని మరి ఏందిరా మరణించే సమయంలో ఈ మాటరా? అప్పుడు సువార్త విన్నాడు, రక్షించబడి మాకు ఉత్తరము రాశాడు. అయితే కాబట్టి దేవుని వాకి దయగల మాటలు వాణ్ణి సంతోషపెట్టును. మరణానికి వెళ్తున్న వాడు సువార్త విని రక్షణ. అయితే సోదరి సోదరుడా, నిన్ను కృంగదీస్తున్న నీ జీవితంలో దేవుని వాక్యమిని అయితే ఉజ్జీవింపవడం. మరి ఒక మాట, సామెతల గ్రంథం 15:13, 15th chapter of Proverbs 13th verse, సంతోష హృదయము ముఖమునకు తేట ఇస్తున్నా. పౌడర్ కాదు ఇచ్చేది, క్రీములు కాదు. అయితే సంతోష హృదయం ముఖానికి ఏమిస్తుందట? తేటనిచ్చును. మనోదుఖము వలన ఆత్మ నలిగిపోతుందట. ఈనాడు ఎంతమంది ఆత్మతో నలిగిపోతున్నారు. త్రాగుడుకు అలవాటు పడిన వారు అనేక రీతులుగా మరణిస్తారు. ఏ మెరీ హార్ట్ మేక్స్ ఎ చీర్ఫుల్ ఫేస్. అయితే సంతోషం గల హృదయము ముఖానికి తేటని. సంతోషించండి, వాక్యంలో సంతోషించండి, ప్రార్థనలో సంతోషించండి, సేవలో సంతోషించండి, దేవుని స్తుతించులో సంతోషించండి. పౌలు సీల జైల్లో ఉన్నా సంతోషించారండి, దెబ్బలు తిన్నా రక్తం కారుతున్నా సంతోషించారు.
అదేలాగున అదే సామెత గ్రంథం 15:15 వచనంలో బాధపడువాని దినములనియు శ్రమకరములు సంతోష హృదయానికి నిత్యము విందే. సంతోషంలో నిత్యం బిర్యానీ తినకపోయినా ఐదు గంజినీళ్ళు తాగిన విందేనండి సంతోషంగా. సంతోషం లేని వానికి ఏం తిన్నా కూడా సంతోషం. కాబట్టి సంతోష హృదయం కావాలి. నిత్యము విందు జరుగును అంటున్నాడు. He who is of merry heart as a continued feast. 6th point. యిర్మీయా గ్రంథం 29th అధ్యాయం 13th వచనం. పూర్ణ మనస్సు ఆరోది. All your heart. మీరు నన్ను వెదకినేడలా. దేవుని ఎదుగుతున్నామా? అయితే పనికిరానివన్నీ వెతుకుతున్నాం. ఏసై చెప్పింది ఏమిటి? మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి. దేవుని వెతికితే దేవుడు వదిలిపెట్టండి. నా జీవితంలో జరిగిన ఒక సంభవం చెప్తాడు. నేను హిందుస్థాన్ బైబిల్ కాలేజీలో పనిచేస్తున్నాను. అయితే సెలవుల కాలంలో అనేక ప్రాంతాలకు మీటింగ్కి వెళ్ళాను. నా దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది. అప్పుడు మదనపల్లికి వచ్చాను. అప్పుడు కండక్టర్ దగ్గరికి వెళ్ళాను. అయ్యా నా దగ్గర ఈ డబ్బు ఉంది, నేను చెన్నైకి వెళ్ళాలి, ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే మీరు చిత్తూరు వరకు రావచ్చు సార్ అన్నారు. సరే అయితే మదనపల్లి టికెట్ కొని చిత్తూరు దిగేదానికి అడిగి ఆ సీట్లో కూర్చున్నా ప్రార్థన చేస్తున్నా ప్రభువా ఏమిటి. ఆ తరువాత చిత్తూరుని ఎలాగ చెన్నైకి వెళ్ళాలి. అప్పుడు ప్రభు ఈ వాక్యం చూపి మొదట నా నీతిని నా రాజ్యని. అయితే చిత్తూరు బస్ స్టాండ్ దిగిన వెంటనే ఎత్తైన స్థలంలో పాట పాడా, జనంలో గుమిగూడారు, సువార్త చెప్పా. అందులో క్రైస్తవుడు ముందుకు వచ్చి అయ్యా మా ఇల్లు దగ్గరే ఉంది, రండి ప్రార్థన పోవయా, నేను చెన్నైకి వెళ్ళాలన్నాడు. నా దగ్గర బలవంతం చేసి ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి టిక్కెట్ కొని జోబులో డబ్బులు పెట్టాడు. అవును మొదట ఆయన పనిచేస్తే ఆయన మన పనిచేస్తాడండి. అది వెదకాలి. అందుచేతని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు, మీరు నన్ను వెదకినలా ఎలా వెదకాలా, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారించినలా మీరు నన్ను కనుగొంటారు అంటున్నాం. విత్ ఆల్ యువర్ హార్ట్. మొదటి క్రానికల్ మొదటి దినవృత్తాంత గ్రంథం 1 Chronicles 22:19. హృదయపూర్వకముగా మీ దేవుడైన యెహోవాను వెదకాల. హృదయపూర్వకంగా వెదకాలండి, పై పైన కాదు. యేసయ్య అన్నాడు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది అంటాడు. అయితే హృదయపూర్వకంగా మీ దేవుని యెహోవాను వెదుకుటకు మీ మనస్సును ఏం చేయాల, దృఢపరుచుకొనుడి. సెట్ యువర్ హార్ట్ అండ్ యువర్ సోల్. సరే ఆ తరువాత మరి ఒక మాకి యిర్మీయా గ్రంథం 24:7 Jeremiah 24:7. వారు పూర్ణ హృదయముతో నా యుద్ధకు తిరిగి రాగా వారు నా జనులగునట్టును నేను వారి దేవుడగునట్టును నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును వారికి ఇచ్చేదను. వాళ్ళు ఎరిగే హృదయం నేను ఇస్తాను. ఐ విల్ గివ్ దెమ్ ఏ హార్ట్ టు నో మీ దట్ ఐ ఆమ్ ద లార్డ్. 7th point వెళ్దాం. 7th Colossians 3:12 జాలిగల మనస్సు. ఏ మనస్సు? జాలి, టెండర్ మెర్సీస్. వినండి, దేవుని చేత ఏర్పరచబడిన వారు. దేవుని చేత ఏర్పరచబడి సేవకు రావాలా? మీ అమ్మ నాన్న సేవకి సమర్పితే కాదు, దేవుని పిలుపు ఉండాలా? అయితే బైబిల్ కోర్స్ చదివేది కాదు, దేవుని చేత అనికన్నాడే ఏర్పరచబడిన వారు అనేకులు. అయితే కాదు, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులుగా ఉండాలండి. అపరిశుద్ధమైన బ్రతుకు బ్రతకూడదు. ప్రియులైన వారికి తగినట్లుగా కాదు, దేవునికి ఇష్టంగా బ్రతకాలి. ఇప్పుడు మనకు అవసరం జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతిని ఏం చేయాలి, ధరించుకొనుడి. పుట్ ఆన్ టెండర్ మెర్సీస్.
ధరించుకోండి. వస్త్రాలు ధరించినట్లుగా ఈ గుణాలు జాలిగిన మనస్సు ధరించాలి. జాలి ఉందా? మనకు తెలుసు సమరయ మార్గంలో వెళ్తున్నాడు. అయితే దొంగల చేతి దొరికాడు. అయితే ఎక్కడున్నవాడు యెరూషలేములో ఎరుకోకెళ్తున్నాడో అయితే ఏం జరిగేది? దొంగల చేతి దొరికాడు. కొర ప్రాణంతో వదిలిపెట్టిపోయారు. ఎవరొచ్చినా చేతగా సమరయుడు వచ్చాడు. యేసయ్య అతని మీద జాలి పడ్డాడండి. అతని మీద గాయాలు కడిగి పూటకూళ్ళ వాడింటికి తీసుకెళ్ళి ఏమైనా ఖర్చు అయితే మళ్ళా వస్తాను అని జాలి గల మనస్సు అవసరం. 8 చివరిగా అయితే 8 మొదటి పేతురు 5 దీన మనస్సు హంబుల్. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. ఈ రోజులు పిల్లలు ఎలాగ లోపడుతున్నారు? పెద్దలు లోపడుతున్నారా? తల్లిదండ్రులకే లోపడరు. అయితే పెద్దలకు లోబడి ఉండు. పెద్దలంటే ఏమిటి? పెద్దలు సారాయి తాగుతుంటే ఎట్లా లోపడతారో, చుట్టాలు తాగుతుంటే ఎట్లా లోపడతారో, పెద్ద మాదిరిగా ఉండాలి. అయితే పెద్ద మాదిరిగా లేకపోతే లోపడరండి. చిన్నపిల్లలు మీ పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని దీన మనస్సును వస్త్రము ధరించుకొని. కొంతమంది ఊరికే అతి వినయం దూత లక్షణం. అయితే దీన మనస్సు అనే వస్త్రం ధరించు మిమ్మల్ని అలంకరించుకొనుడి. భౌతికమైన అలంకారాలు కాదు, దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించు. దేవుడు అహంకారను ఎదిరించి దీనులకు ఏం చేస్తాడంట? కృప ఇస్తాడు. అయితే క్లోత్ విత్ హ్యూమిలిటీ. గాడ్ రెసిస్ట్ ద ప్రౌడ్ బట్ గివ్ గ్రేస్ టు ద హంబుల్. ఇంకో మాట యెషయా గ్రంథం 57:15 చివరి మాట, వినయము గలవారి మన యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించును. దేవుడు ఎక్కడుంటాడంట? వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించును. విత్ హిమ్ హూ హ్యాస్ కాంట్రైట్ అండ్ హంబుల్ స్పిరిట్. 8 మనస్సుల గురించి చూసాం. ఒక మనస్సు ఏమైనా విరిగిన మనస్సు, ఏ బ్రోకెన్ హార్ట్. 2 ఏం చూసాం? మారు మనస్సు, రిపెంట్. 3 ఏమిటి? స్థిరమైన మనస్సు, స్టెడ్ఫాస్ట్ స్పిరిట్. 4 ఏది? సాత్వికమైన మనస్సు, ఏ సౌండ్ హార్ట్. 5 ఏంది? సంతోషము గల మనస్సు, ఏ మెర్రీ హార్ట్. 6 పూర్ణ మనస్సు, ఆల్ యువర్ హార్ట్. 7 జాలిగన మనస్సు, టెండర్ మెర్సీస్. 8 దీన మనస్సు, హంబుల్. సోదరి సోదరుడా, మన జీవితాల్లో ఈ యొక్క మనస్సు ఉందా? ఒక్కసారి ఆలోచించు. ఆ మనస్సు లేకపోతే ప్రభువా నాలో ఈ మనస్సు లేవు నాయనా, నన్ను క్షమించు ప్రభువా, నాలోనికి రా ప్రభువా, మీ రక్తములో నన్ను కడుగు, నీ బిడగా స్వీకరించు. ఈ భయంకరమైన దినాల్లో ఇలాంటి మనస్సు కలిగి జీవించి ఆయన నామాన్ని మహిమపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థిస్తాం. స్తుతి పాత్రుడా, మీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము నాయన. మీరెంతైనా నమ్మదగిన దేవుడు నాయన. మా దేవ, ఇంతవరకు 8 మనస్సుల గురించి మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకే స్తోత్రం. యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి బిడ్డలందరినీ కనికరించండి. దేవా, మీ కృప చూపించండి. ఈ మనస్సును కలిగి మీకు సన్నిహితంగా జీవించినట్టు సహాయం చేయండి. ఎవరు కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సోదల్లో ఉన్నారో వాళ్ళందరినీ కనికరించండి, కృప చూపించి మీరు ఆదరించి బలపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం యూట్యూబ్ ద్వారా వింటున్న బిడ్డలందరి మీద ఇప్పుడు ఎల్లప్పుడూ తోడినగాక తండ్రి, ఆమేన్. ఒక ప్రకటన ఏమిటంటే, మన సంఘ సభ్యుడైనటువంటి డాక్టర్ ఏజే సామ్యూల్ గారు మరణించారు. వారి యొక్క జ్ఞాపకార్థ కూడిక సంఘస్థులు గమనించండి. ఈ ఆదివారం వారి ఇంటి దగ్గర పుల్లాపురంలో 11:00
ప్రార్థన కూటం జరుగుతుంది, సంఘస్థులందరినీ ఆహ్వానించమని చెప్పారు. ఇంకొకటి ఏమిటంటే, ఈ సంఘానికి పాస్టర్గా ఉన్నాడు కొర్నేలియస్ డేవిడ్ అని, ఆయన మరణించాడు. ఆయన భార్య ఇటీవల మరణించింది. ఆ కుటుంబం కొరకు కూడా మీరు ప్రార్థించండి. దేవుడు ఈ మాటను దీవించుగాక.